ఆరుగాలం కష్టపడ్డ రైతన్న అంటూ మనం వినే మాట బాధపడిపోయింది. లేటెస్ట్ మిషనరీ ఎంట్రీలతో వ్యాపారం ఈజీగా మారింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఛాన్స్ లభించింది. స్వల్పకాలంలోనే అధిక పని జరుగుతుండడంతో రైతులు వ్యాపార సాగులో మిషనరీ వినియోగంపై దృష్టిని సారించారు. ఈజీగా సాగు చేస్తూ మేము స్మార్ట్ రైతుల మనేందుకు సిద్ధమవుతున్న కరీంనగర్ జిల్లా అన్నదాతలపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలో వర్షాకాలం కొనుగోళ్లు ముగిసిపోవడంతో అన్నదాతలు యాసంగి సాగుపై దృష్టిని సారించారు. అయితే వ్యాపారంలో రోజురోజుకు పెట్టుబడి పెరిగిపోతుండడంతో రైతులకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా కూలీల కొరత కూడా వేధిస్తుండడంతో రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వారిని ఆధునిక వ్యాపారం వైపు మరలిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కరీంనగర్ జిల్లా రైతాంగం సాంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో అధునాతన సాగుకు సమయత్తమవుతున్నారు. ఇప్పటికే నూతన పద్ధతులు అనుసరిస్తున్న అన్నదాతలు లాభాలు పొందుతుండగా వారి బాటలోని మిగతా రైతులు ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. యాసంగి సాగులో కరీంనగర్ జిల్లాలో 285,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 260,000 ఎకరాల్లో వరి సాగు అవుతుందని భావించి ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే వరి సాగును ఏప్రిల్ మొదటి వారంలోగానే పూర్తి చేసే విధంగా రైతులను సమయత్తం చేస్తున్నారు. సాగులో రైతులు కూలీలు ఇతరత్ర ఇబ్బందులు పడకుండా వారికి ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వరి నారుతో సంబంధం లేకుండా డ్రమ్ సీడర్తో నాటు వేయడం, విత్తనాలు వెదజల్లడం లాంటి వినూత్న పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. డ్రమ్ సీడర్ వినియోగంతో తక్కువ ఖర్చుతో పాటు రైతుకు వ్యవసాయం ఈజీగా మారనుంది. ఫైబర్తో తయారయ్యే ఈ పరికరం 9 నుంచి 10 కిలోలు బరువుంటుంది. ఎక్కడికంటే అక్కడికి సునాయాసంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ ప్రధానంగా ఒక ఇరుసు అటు ఇటు రెండు చక్రాలను కలిగి ఉంటుంది. ఇరుసు మీద 4 డ్రమ్ములు బిగించి ఉంటాయి. ప్రతి డ్రమ్ము 60 సెంటీమీటర్ల చుట్టుకొలత 27 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. దానిపై రెండు వరుసల్లో 9 మిల్లీమీటర్ల వ్యాసం గల రంధ్రాలు, సాళ్ల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలంటే రంధ్రాలను మూసే అవకాశం ఉంటుంది. కానీ సాళ్ల మధ్య దూరం మాత్రం 20 సెంటీమీటర్లే ఉంటుంది. ప్రతి డ్రమ్ము పైన విత్తనాలు వేసేందుకు తీసేందుకు అనుకూలంగా మూత ఉంటుంది. మొదట డ్రమ్ సీడర్లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్లో పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు మొలకెత్తిన విత్తనాలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ను లాగితే 8 వరుసల్లో వరుసకు 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. Thank you.
సీడర్ ఒక మనిషి సునాయసంగా పొలంలో లాగవచ్చు. డ్రమ్ సీడర్ పద్ధతిలో నాలుగు పెంచి నాటు వేసే అవసరం లేదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. అంతే కాకుండా విత్తన మోతాదును సగానికి సగం తగ్గించే అవకాశం ఉంది. డ్రమ్ సీడర్ ఖచ్చితంగా ఉండటం వల్ల డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తినప్పుడు ఒక చదరపు మీటర్కు ఉండవలసిన మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండటం వల్ల దిగుబడులు నాటు వేసిన వరి కన్నా అధికంగా వచ్చే వీలుంటుంది. అంతేకాకుండా నాటు వేసిన వరి కన్నా డ్రమ్ సీడర్తో వేసిన వరి వారం రోజుల ముందే కోతకొస్తుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 15 నుంచి 16 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అంతేకాకుండా శ్రమ ఎక్కువ, అధిక సమయం కూడా పడుతుంది. కానీ డ్రమ్ సీడర్ తో ఈజీగా నాట్లు వేసుకోవచ్చు. డ్రమ్ సీడర్ తో తొలత పొలంలో మడిని తయారు చేసుకొని ఆ తర్వాత నీటిని తొలగించాలి. డ్రమ్ సీడర్ లో విత్తనాలు వేసి ముందుకు లాక్ వెళ్తే విత్తనాలు క్రమ పద్ధతిలో పొలంలో పడతాయి. అంతేకాకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు రోజుకు 3 నుంచి 4 రోజుల్లో 3 నుంచి 4 ఎకరాల్లో విత్తనాలు వేసుకోవచ్చు. ఈ విధానంతో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా అధిక దిగుబడిని సాధించవచ్చు. అయితే డ్రమ్ సీడర్లు అందుబాటులోకి వచ్చి 4 నుంచి 5 సంవత్సరాలు గడిచినా రైతులకు వీటిపై అవగాహన లేకపోవడంతో ఇవి అనుకున్న స్థాయిలో వినియోగంలోకి రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలని డ్రమ్ సీడర్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి గ్రామ పంచాయతీలకు అందజేస్తుంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో 34 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా దుర్సేడు క్లస్టర్ పరిధిలోని 3 గ్రామాలను ఎంపిక చేసిన అధికారులు ఒక్కో గ్రామ పంచాయతీ 4 డ్రమ్ సీడర్లు, మొత్తం 12 డ్రమ్ సీడర్లను అందించారు. ఈ డ్రమ్ సీడర్లకు రోజుకు 250 రూపాయల ఫీజును వసూలు చేసి వాటిని గ్రామ పంచాయతీ నిధులకు జమ చేయనున్నారు. డ్రమ్ సీడర్ పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లా అంటే స్టేట్లో దాదాపు 6 జిల్లాలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కరీంనగర్ జిల్లా ఒకటి. కరీంనగర్ జిల్లాలో 34 జీపీలు గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే సర్పంచులు విల్లింగ్ ఉన్నారంటే ఈ డ్రమ్ సీడింగ్ ఏం చేస్తామంటే మనం డ్రమ్ సీడర్స్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి 4 డ్రమ్ సీడర్స్ సప్లై చేయడం జరిగింది. ఈ డ్రమ్ సీడర్స్ని అక్కడ ఊర్లో విలేజ్ గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు 250 రూపాయల నామినల్ రెంట్ మీద ఒక రోజుకి నామినల్ రెంట్ 250 రూపాయల మీద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 34 డ్రమ్ సీడర్స్ని అంటే 34 జీపీలో డ్రమ్ సీడర్ పొజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా వాడకం మొదలుపెట్టారు. ఇవాళ చూసుకున్నట్టయితే స్టీవెన్ గారు ఇక్కడికి వచ్చారు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి వీళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే డ్రమ్ సీడర్ అనేది దాదాపు మన జిల్లాలో గత 5-6 సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాం. అయినా కూడా పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద మనకు ఒక పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పుడు వచ్చేది ఏదైతే మనం అద్దె వసూలు చేస్తున్నామో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధుల్లో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకి పెద్ద అంటే ఇంతకుముందు మన డ్రమ్ సీడర్స్ ఎక్కువ అందుబాటులో ఉండే కాదు, ఇప్పుడు డ్రమ్ సీడర్స్ కూడా జీపీ గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు అందుబాటులో ఉంచుకుంటూ రైతులలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం ఏదైతే మన జిల్లాలో దాదాపు 275,000 ఎకరాల వరి విస్తీర్ణం ఉంది, దీంట్లో సీడు విస్తీర్ణం తీసేస్తే ఇంకా దాదాపు 150,000 ఎకరాలు ఉంది. ఈ 150,000 ఎకరాలలో దాదాపు 20-30,000 ఎకరాలన్న ఈసారి మనం డ్రమ్ సీడర్ పద్ధతి కింద తీసుకొచ్చి రైతులకు లేబర్ కాస్ట్ని తగ్గించడమే కాకుండా మనకు పంట కూడా 15 రోజుల ముందుకు వస్తుంది. గత 5 నుంచి 6 సంవత్సరాలుగా డ్రమ్ సీడర్లను వాడుతున్నప్పటికీ అవి రైతులకు అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు గ్రామ పంచాయతీలను ఇన్వాల్వ్ చేసి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్. జిల్లాలో మొత్తం 2,75,000 ఎకరాల్లో వరి విస్తీర్ణం చేస్తారని అంచనా వేస్తున్నామని, ఇందులో 20 నుంచి 30,000 ఎకరాల్లో డ్రమ్ సీడర్తో విత్తనాలను విత్తేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రమ్ సీడర్ల వినియోగంతో లేబర్ కాస్ట్ తగ్గించడంతో పాటు పంట కూడా త్వరతగతిన చేతికొస్తుందన్నారు. డ్రమ్ సీడర్ వినియోగంతో కూలీల కొరతను అధిగమించవచ్చంటున్నారు కరీంనగర్ సర్పంచ్. పైలట్ ప్రాజెక్టుగా గోపాల్పూర్ గ్రామాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందంటున్నారు. డ్రమ్ సీడర్పై రైతులకు అవగాహన కల్పించి వాటితో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రమ్ సీడర్ పైలట్ ప్రాజెక్ట్ విధానంలో భాగంగా ఇప్పుడు కూలీల కొరత ఎక్కువగా ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా డ్రమ్ సీడర్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఇట్టి డ్రమ్ సీడర్లను మా గ్రామ పంచాయతీకి నాలుగు డ్రమ్ సీడర్లను అప్పచెప్పడం జరిగినది పైలట్ ప్రాజెక్టులో భాగంగా. అయితే అట్టి డ్రమ్ సీడర్లను మేము మా గ్రామంలో ప్రతి ఒక్క రైతుకు అవగాహన చేసుకుంటూ వారికి డ్రమ్ సీడర్ విధానంపైన అవగాహన కల్పిస్తూ అటు డ్రమ్ సీడర్లను మేము తప్పక వినియోగం చేసుకుంటామని మా సర్పంచులకు ఇది ఒక భారంగా అయినా కానీ మా దీనికి ఒక రిజిస్టర్ను మేము మెయింటైన్ చేసుకుంటూ అటు డ్రమ్ సీడర్లను సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ రైతులను డ్రమ్ సీడర్ పైన మంచి దృష్టి సారించి దానివల్ల మంచి లాభాలు సాధించే విధంగా ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆధునిక మిషనరీతో సాగులో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న అన్నదాతకు ఆల్ ది బెస్ట్ చెప్తాం. లేటెస్ట్ మిషనరీతో అధిక దిగుబడిని సాధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారాలని ఆకాంక్షిద్దాం. స్మార్ట్ రైతన్నకు జై కొడదాం.